Hello aspirants, welcome to Vyoma Daily. In the last video, Vyoma Current Affairs Magazine October month first part chusamu. Dantlo important current affairs anni explain cheyadam jarigindi. Ee video lo remaining topics anni chuddamu magazine di. Meer magazine download chesukochu PDF description lo link provide chesamu. Akkada nunchi meeru vyoma.net kelli akkada download chesukochu. And vyoma.net lo everyday current affairs PDF update chestuntaru. AP Telangana sambandhinchina anni current affairs national issues anni kuda update chestuntaru. So Vyoma online test raayachu, meer mock test raayachu, meer evaina sare Telangana kani Andhra kani exams ki. Vyoma jobs kuda untayi, alerts anni, hall ticket downloads anni itti kuda untayi, results, latest notifications anni check chesukochu. And deentlo online books kuda untayi, meer purchase chesukochu vyoma.net lo. So last time manaku last video lo cover chesina topics anni chuste ikkada last time video lo Shabarimala gurinchi chusamu, Supreme Court judgment em undi. ఇంకా వివాహేతర సంబంధం గురించి సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ గురించి అన్నిటి ఇట్లా ట్రిబుల్స్ ఎలా కంటే ఏంటి రాజ్యాంగం ఆధార్ గురించి వీటన్నిటి గురించి కూడా చూసాం మనము. ఈ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాము. నూతన సిఎస్ ఎవరు ఇక్కడ అడిగొచ్చి మన క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్లో ఇలాంటి ఎగ్జామ్స్లో అయినా గ్రూప్ 3 గ్రూప్ 4 అలాంటి ఎగ్జామ్స్లో చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి కొత్తగా అపాయింట్ అయిన చీఫ్ సెక్రటరీ ఎవరు అని అడగొచ్చు. ఆయన పేరు చాలా ఇంపార్టెంట్ మనకు, అనిల్ చంద్ర పునేటా. ఎప్పుడు 2018 సెప్టెంబర్లో నియమించారు. దీని గురించి ముఖ్యమైన పాయింట్స్ ఎట్లా అడుగుతారంటే ఇది స్టాండర్డ్ పాలిటీ పరంగా కూడా ఇంపార్టెంట్ కొన్ని. ఇది యూపీఎస్సీలో కూడా వచ్చింది, సివిల్స్ ప్రిలిమ్స్లో క్వశ్చన్. ఇది అంటే సిఎస్ గురించి, వాళ్ళని ఎవరు నియమిస్తారు, నథింగ్ బట్ మళ్ళీ దాని వాళ్ళ టెన్యూర్ ఎంత ఉంటుంది, ఫిక్స్డ్ టెన్యూర్ ఏమి ఉండదు, ఇంత ఇన్ 5 ఇయర్స్ ఉంటుంది, 6 ఇయర్స్ ఉంటుంది అనేది ఏం లేదు. అండ్ ఇంకొకటి హ్యాండ్ రైటింగ్ గురించి మీరు ఎక్కువ వరి అవ్వకండి, ఇది పీపీటీ కాదు కాబట్టి పీడిఎఫ్లో కొంచెం కష్టం అవుతుంది రాయడం. సో రఫ్గా రాయడానికి అంటే మ్యాక్సిమం ఎంత హైలైట్ చేయడానికే ఇవి యూస్ చేస్తున్నాను రైటింగ్ కూడాను. సో దీంట్లో చూసుకున్నప్పుడు పాలిటీ పరంగా కూడా సిఎస్ సంబంధించిన టాపిక్స్ ఏమంటే కూడా మీరు చూసుకోవచ్చు. ఆ పర్సన్ పేరు ఇంపార్టెంట్. అంతకంటే ముందు ఉన్న సిఎస్ ఎవరంటే దినేష్ కుమార్. నెక్స్ట్ అనంతపూర్లో చూసుకుంటే డిజిటల్ గ్రంథాలయము ఎక్కడ ఏర్పాటు చేశారు, డిజిటల్ గ్రంథాలయం అడగవచ్చు. మనం టాపిక్స్ ఎట్లా చెప్తున్నాం, వీడియో మనం లాస్ట్ వీడియో కూడా చెప్పాం. కాన్సెప్ట్ తర్వాత క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారు, ఎట్లా అడగవచ్చు మనల్ని ఆ టాపిక్ నుంచి అనేది కూడా చూస్తున్నాం. కాబట్టి సిఎస్ సంబంధించింది, ఇటీవల నియామకమైన సిఎస్ ఎవరు అని అడగవచ్చు అనే పేరు. దాని టైం టెన్యూర్ ఎంత ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటారు అన్న దానికి లిమిట్ ఏమి ఉండదు, వాళ్ళ గవర్నమెంట్ ప్రకారం ఇష్టం ప్రకారం ఉంటుంది. ఇంకొకటి డిజిటల్ గ్రంథాలయం ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడగవచ్చు. అనంతపూర్లో ఏర్పాటు చేశారు, మీకు సంబంధం ఉన్న రిలేషన్ అట్లా హింట్ లాగా కానీ అనంతపూర్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ అట్లా ఒక గుర్తుపెట్టుకోవడం, అక్కడ చదువుతారు, అక్కడ డిజిటల్ లైబ్రరీ ఉంటుంది అని వెళ్ళొచ్చు, అది చూడవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు, అట్లాగా ఇంటర్లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. దీన్నే విన్సెంట్ ఫెర్రర్ డిజిటల్ గ్రంథాలయం కూడా అంటారు. ఈ పేరు కూడా అడగవచ్చు మనల్ని, ఏ గ్రంథాలయంని ఎట్లా ఎక్కడ నియమించారు, విన్సెంట్ ఫెర్రర్ డిజిటల్ గ్రంథాలయం అంటే ఎక్కడ ఉంది అట్లా అని కూడా నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తుంటాను. మీరు మళ్ళీ ఒకసారి పీడిఎఫ్ చదివితే, డౌన్లోడ్ చేసుకుని చదివితే మిస్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీకు కవర్ అవుతుంటాయి. ఇంకొకటి పర్యాటక రంగంలో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. ప్రపంచ పర్యాటక దినోత్సవం అనేది ఎప్పుడు, సెప్టెంబర్ 27. ఈ కార్యక్రమంలో పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ ప్రైజ్ ర్యాంక్ వచ్చిందనమాట. ఇది సెకండ్ టైం, అంటే ఫస్ట్ ప్రైజ్ లాస్ట్ టైం వచ్చి మన సెకండ్ టైం కూడా రావడం జరిగిందనమాట. ఈ డేస్ అనేది ఇంటర్నేషనల్గా ఉంటాయి, కొన్ని నేషనల్ వైజ్గా కూడా ఉంటాయి. సో ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు రాబోయే తెలంగాణ ఎగ్జామ్స్ చూసుకుంటే, ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్ గురించి కూడా చూసుకుంటే, డేస్ అనేది ఆ ఎగ్జామ్ జరిగే టైంలో, సపోజ్ ఎగ్జామ్ డిసెంబర్లో జరిగింది అనుకోండి, ఆ 2-3 మంత్స్ నవంబర్ డిసెంబర్ జనవరి అలాంటివి అడిగే ఛాన్స్ ఉందని నాకు అనిపించింది. ఆ ప్రీవియస్ మరి జాన్వరి ఎప్పుడో మధ్యలో సంబంధం లేని మంత్స్ కాకుండా దగ్గర ఉండే మంత్స్వి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కూడా గుర్తుంచుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ విశాఖలో చూసుకున్నప్పుడు అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇంక్యుబేటర్, ఇది నీతి ఆయోగ్ గైడ్లైన్స్ ప్రకారం నిర్మించారు. అంటే అడగవచ్చు మళ్ళీ క్వశ్చన్స్, ఇక్కడ ఏ ప్రాంతంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఇంక్యుబేటర్ ఏర్పాటు చేశారని అడగవచ్చు. అట్లా ఫ్యాక్ట్స్ పరంగా కూడా చూసినప్పుడు వైజాగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఫిన్టెక్, అంటే ఇది ఫైనాన్షియల్ టెక్నాలజీ అనుకోవచ్చు. దీని ఫైనాన్షియల్ టెక్నాలజీ అంటే ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మనల్ని ఛాన్సెస్ ఉన్నప్పుడు దీని మీద చూసుకున్నప్పుడు, వాళ్ళు ఏపీ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది ఈ ఫిన్టెక్ గురించి అనుకున్నప్పుడు చైనా, జస్ట్ కంట్రీ పేరు. అసలు ఈ ఫిన్టెక్ అంటే ఏమి, దీంట్లో ఏముంటాయంటే
పర్సనల్ ఫైనాన్స్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, పేమెంట్స్ కానీ, లెండింగ్స్ ఇలా రియల్ ఎస్టేట్ సంబంధించినవి, ట్రేడింగ్ గురించి, ఈ డేటా ఒక టెక్నాలజీ, ఫైనాన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఎట్లా సేవ్ చేసుకోవచ్చు, టెక్నాలజీ యూస్ చేసేదే ఫిన్టెక్. దీనికి ఏపీఐ చైనాతో అగ్రిమెంట్ చేసుకుంది అనేది గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, ద్రవిడ యూనివర్సిటీకి NAAC గుర్తింపు, NAAC అంటే ఇది నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్. ఇది ఎక్కడుంది హెడ్ క్వార్టర్స్ అడగవచ్చు, బెంగళూరులో ఉంది. దీని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది ఈ NAAC గుర్తింపు. ఇప్పుడు చూసుకుంటే చిత్తూరు జిల్లాలోని కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంకి NAAC గుర్తింపు వచ్చింది. దాంతోపాటు 5 యూనివర్సిటీస్కి, కొన్ని కాలేజెస్ కూడా వచ్చింది. అంటే ఇది బి గ్రేడ్ వచ్చింది అనేది గుర్తుంచుకోవాలి. ఏ యూనివర్సిటీకి వచ్చింది అంటే ద్రవిడ యూనివర్సిటీకి ఏ గుర్తింపు, NAAC గుర్తింపు. ఎంత ర్యాంక్ అంటే గ్రేడ్ చూసుకుంటే కూడా బి అన్నమాట ఇది. ఇంకొకటి, ఒకసారి అడుగుతారు క్వశ్చన్స్ మనల్ని, డైరెక్ట్ క్వశ్చన్ చెప్పడమే కాకుండా డైరెక్ట్ క్వశ్చన్ లాగా కూడా అడుగుతున్నాను నేను ఇక్కడ. ఈవెన్ నేను క్లాస్ తర్వాత కూడా కొంచెం ఒక 5-6 బిట్స్ కూడా అడుగుతాను. మీరు దీనికి కామెంట్స్లో ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. సో మీరు క్లాస్ కూడా వినేటప్పుడు కూడా ఆలోచించండి, క్వశ్చన్స్ మళ్ళీ నేను ఇచ్చే క్వశ్చన్స్ కూడా చివరిలో ఇచ్చి కూడా ఇలాగే ఉండొచ్చు అనేది కూడా. సో ఫస్ట్, ఏపీ ఎస్సీ కార్పొరేషన్స్కి ISO గుర్తింపు లభించింది, అంటే అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. ఎట్లా అడుగుతారు మనల్ని క్వశ్చన్స్, ముఖ్యంగా ఏ సంస్థకు వచ్చింది, ఇలా ఏ కార్పొరేషన్స్కి ISO గుర్తింపు వచ్చింది అడగవచ్చు. లేకపోతే ఇటీవల ఎస్సీ కార్పొరేషన్కి ఏ గుర్తింపు వచ్చింది, ఏ సంస్థ నుంచి గుర్తింపు వచ్చింది అని కూడా అడగవచ్చు ఎస్సీ కార్పొరేషన్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ డయాలసిస్ రోగులకు పెన్షన్ ఇస్తున్నారు. అంటే ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకే డయాలసిస్ పేషెంట్స్కి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ హాస్పిటల్స్ చేసుకునే వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. 2,500 రూపీస్ పెన్షన్ ఇవ్వాలని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అదొక పాయింట్. అంటే ఈ పెన్షన్ స్కీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఎంత ఇస్తున్నారు, సపోజ్ తెలంగాణ చూసుకున్నప్పుడు ఒక్కొక్క కేటగిరీ వైజ్గా డిఫరెంట్గా ఉంది, ఏపీలో చూసుకున్నప్పుడు కూడా. అంటే దేని ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఎంత పెంచుతున్నారు, అట్లా కూడా మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది. ఇక మేము చూసిన కాన్సెప్ట్ మొత్తము బేసిక్గా మనము క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు అనే దానిపైనే ఫోకస్ చేయాలి. అది చదువుతూ గుర్తుండడం అనేది కష్టం, మనకు ఎన్నిసార్లు చదివినా మర్చిపోతుంటాము యూజువల్లీ మనము. కానీ క్వశ్చన్ ఇట్లా అడగొచ్చు అనేది మనము అడిగే ఛాన్సెస్, ఒక కరెంట్ అఫైర్స్ మీద మ్యాక్సిమం 1-2 క్వశ్చన్స్ అడగొచ్చు, టైప్స్ ఇలా అడగొచ్చు లేకపోతే ఇంకోలాగా అడగొచ్చు అనేలాగే ఉంటుంది. ఆ రెండింటిని మనము ఫస్ట్ చదివేటప్పుడే ఇమాజిన్ చేసుకొని చదివితే ఎక్కువ గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నేను చెప్పడం కూడా క్వశ్చన్ బేసిస్ మీద చెప్పడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. ఇదొకటి, నీలగిరి కడువా జంతువుపై పరిశోధనకు కేరళ శాస్త్రవేత్త వినతి. అంటే గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఇక్కడ నీలగిరి పులి అని గుర్తుంచుకోండి. ఒకటి, దీనికి ఏపీ ప్లస్ ఏ రాష్ట్రంతో కలిసి ఉంది అంటే కేరళ ప్లస్ ఏపీ గుర్తుంచుకోవాల్సింది ఒకటి. అదే మెయిన్గా నీలగిరి పులి అనేది, నీలగిరి అంటే మనం తమిళనాడు అనుకోవచ్చు, అట్లా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జస్ట్ పర్టికులర్గా కేరళ అండ్ నీలగిరి కడువా లేదా నీలగిరి పులి కూడా అంటున్నారు. దీని గురించి అంటే అంతరించిపోయిన జంతువుల గురించి, వాటి గురించి ట్రై చేయాలి, వాటిని డెవలప్మెంట్ కోసము, వాటిని కాపాడుకోవడం కోసము ఒక అగ్రిమెంట్ లాగా అనమాట, రీసెర్చ్ చేయడం గురించి. ఇంకొకటి, తిరుపతిలో TCL సంస్థ ఏర్పాటుకు ఒప్పందం. ఎక్కడ ఏర్పాటు చేస్తుందని అడగవచ్చు, ఏ ప్రాంతంలో అనవచ్చు, ఏ సంస్థ అని కూడా అడగవచ్చు మన క్వశ్చన్స్. నెక్స్ట్, కొన్ని మీకు అనిపించినవి, ఇంపార్టెంట్ అనిపించినవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు క్లియర్గా. ఒకటి చూడండి, ఇక్కడ మంచి కాన్సెప్ట్ ఇది, అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా చేసిన కార్యక్రమం ఇది. అంటే దీంట్లో శ్రీకాకుళం సమీపంలోని తమ్మినాయుడుపేట వద్ద నాగావళి నదిలో జలసిరికి హారతి అనమాట. ఏ సందర్భంగా ఇచ్చారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా. అండ్ ఇక్కడ చూస్తే ఈ స్వచ్ఛధార అనేది చాలా మంచి కాన్సెప్ట్. దీంట్లో చూసుకున్నప్పుడు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి కదా, మామూలుగా విలేజెస్లో పెద్ద ట్యాంక్స్ ఉండేవి, వాటర్ హెడ్ ట్యాంక్స్. ఆ ట్యాంక్స్ని చాలా రోజులుగా అలా మట్టి పేరుకుపోయి ఉండొచ్చు, ఆ వాటర్ వల్ల అన్ని ఒక పొరల్లాగా పేరుకుపోయి ఉండొచ్చు. వాటిని క్లీన్ చేయడం గురించి ఈ స్వచ్ఛధార వాహనాల ద్వారా క్లీన్ చేయబోతున్నారు. ఆ క్వశ్చన్ అడిగితే మనల్ని స్వచ్ఛధార కార్యక్రమం దేనికి సంబంధించింది అని అడగవచ్చు, ఇక్కడ ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు అని అడగవచ్చు, ఆ పర్పస్ ఏమీ అని అడగవచ్చు. దీంట్లో చూసుకున్నప్పుడు దీంట్లో ప్రత్యేక వాహనాలు ఉంటాయి, దీంట్లో ఏ టెక్నాలజీ వాడారంటే జర్మన్ టెక్నాలజీ యూస్ చేసి వాటర్ ట్యాంక్స్ అన్నింటినీ ప్యూరిఫై క్లీన్ చేస్తారనమాట. వాటిల్లో ఉండే మురికి అంతా తీసేయడము, దీంట్లో కొన్ని డిఫరెంట్ స్టెప్స్ లాగా యూస్ చేసి ఏదైనా పేరుకుపోయినా ఉంటే వాటి అన్నింటినీ తీసేయడము, డీప్ వాటర్ అంతా బయటికి పంపించేసి దాన్ని నీట్గా చేస్తారనమాట. అండ్ దీంట్లో ఇంకొక పాయింట్ ఇక్కడ
ఏపీలో పశుసంవర్ధకం మత్స్య రంగానికి రెండు ఒప్పందాలు. దీంట్లో రెండు రకాలుగా అగ్రిమెంట్స్ ఉన్నాయంటున్నాము. అంటే ఈ పశు సంవర్ధక సంబంధించింది ఏపీ సిసిఎంబితో అగ్రిమెంట్ చేసుకుంటుంది, అంటే అంతరించిపోతున్న జీవజాతులను రక్షించడం కోసం. అడిగొచ్చే క్వశ్చన్స్ మనల్ని ఏ స్టేట్ ఏపీ లేకపోతే దేనితో అగ్రిమెంట్ చేసుకుంది, ఏ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది అంటే సిసిఎంబి. దేని గురించి అంటే పశు సంవర్ధకం గురించి. ఇంకొకటి ఏమనుకున్నాం, మత్స్య రంగం అంటున్నాం. దీని గురించి వాళ్ళు ఒక కేజ్ కల్చర్, దాని ద్వారా అంటే ఒక చేపల్ని డెవలప్ చేసుకోవడం, దీని గురించి ఎలాంటి చేపల్ని డెవలప్ చేయాలని ఏపీ మత్స్యరంగం సంబంధించిన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. అంటే అది కూడా అమెరికా కంపెనీతో చేసుకుంటున్నారు. ఆ చేపలు ఏవి డెవలప్ చేయబోతున్నారు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకా చూడండి, తిలాపియా చేపల పెంపకం గురించి యుఎస్ కంపెనీ అయిన ఫిషింగ్ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఒకటి పశుసంవర్ధం, ఒకటి మత్స్యరంగం ఒకటి. ఈ దీనిలో సిసిఎంబి అనేది ఒకటి, యుఎస్ ఏదైనా ఫిషింగ్ సంస్థ అనేది గుర్తుంచుకోవాలి. ఈ జలధార అనేది చాలా ఇంపార్టెంట్ మనకు, స్వచ్ఛధార అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే ఒక వాటర్ హెడ్ ఇట్లా ట్యాంక్స్ కూడా క్లీన్ చేయాలనే ఆలోచన, వాటి గురించి టెక్నాలజీ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని కొన్ని స్కీమ్స్ చూస్తే, మాతృవందన సప్తాహ అనే ఈ స్కీమ్లో, ఈ కార్యక్రమంలో ఏపీ ఫస్ట్ వచ్చిందనమాట, అగ్రస్థానంలో ఉంది. దీనికి ఎవరు డిక్లేర్ చేశారంటే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ప్రకటించారనమాట దీన్ని. నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఏపీకు 12 ఉపాధి అవార్డ్స్ వచ్చినాయన్నమాట. దీనికి చాలా ఫీల్డ్స్ ఉంటాయి కదా, దీంట్లో గ్రామీణాభివృద్ధి సంబంధించినవి కానీ, లేదా ట్రాన్స్పరెన్సీ మంచిగా ఉందా, అంటే అకౌంటబిలిటీ ఉందా, అంటే ఇక్కడ ఉన్న జవాబుదారితనంలో మొదటి స్థానం రావడం, ఇట్లా డిఫరెంట్గా అన్నిట్లో చూసి ఆ స్టేట్కి 12 అవార్డులు వచ్చినాయన్నమాట. ఇంకొకటి, అమరావతి రోడ్లపై ఈ బస్, అంటే ఎలక్ట్రానిక్ బస్ వాడడము ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో. ముఖ్యంగా ఈ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళింది అనేది కూడా అడగొచ్చు మనల్ని. గన్నవరం నుండి తుళ్ళూరు ఈ బస్ ఒకటి ఫస్ట్ టైం కాబట్టి అడగొచ్చు. ప్లేస్ కూడా గన్నవరం నుంచి తుళ్ళూరు వరకు కూడా ప్రయాణం జరుగుతుంది ఈ బస్సులో. అండ్ ఇక్కడ ఐఎన్డి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, విజయవాడ పేరును నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అమరావతిగా మార్చేసినారు. ఎందుకంటే ఇది నథింగ్ బట్ ఇప్పుడు పేరు మార్చడం వల్ల క్యాపిటల్ సిటీ అట్లాగా. పర్సన్స్ ఇన్ న్యూస్ అనేది ఎక్కువగా అంతకుముందు సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్లో అడిగేవాళ్ళు, కానీ స్టేట్లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ప్రతి పర్సన్ ఒక మనం అసలు ఆ సంస్థ పేరు కూడా మనం వినండకపోవచ్చు చాలాసార్లు, జస్ట్ విని మర్చిపోయిన పేరు కూడా ఉండొచ్చు. బట్ ఆ సంస్థ పేరు కాకుండా ఆ దానికి అపాయింట్ అయిన హెడ్ ఎవరు, చైర్మన్ ఎవరు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మీద స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో కూడా. కాబట్టి పర్సన్ న్యూస్ అనేది ఖచ్చితంగా ఒక లాజిక్తో ఆ పర్సన్ మారారు, కొత్త పర్సన్ వచ్చాడు అనేది ఒక హింట్ ద్వారా కానీ మీకు సంబంధించిన రెగ్యులర్గా ఆ పేరు వినడం వల్ల కానీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. దీంట్లో అడిగే క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగితే వాళ్ళు చాలా టాపిక్స్ కవర్ చేయాల్సి వస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఒక సంస్థ దాని పర్సన్ ఎవరు, చైర్మన్ ఎవరు అని మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో అడిగితే ఆల్మోస్ట్ 4-5 క్వశ్చన్స్ అయినా వాళ్ళు అడగొచ్చు ఒక క్వశ్చన్లో కూడా. దీంట్లో చూసుకున్నప్పుడు జస్ట్ వాళ్ళ పర్సన్ నేమ్, వాళ్ళు ఏ సంస్థ కొత్తగా జాయిన్ అయ్యారు చైర్మన్గా కానీ అట్లాగా అని చూసినప్పుడు, అలీబాబా సంస్థకు చైర్మన్గా డేనియల్ జాంగ్ అనేవాళ్ళు నియామకం అయ్యారు. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్, అలీబాబా డేనియల్ జాంగ్. ఏబి కదా ఇది అలీబాబా అంటే, ఇది డేనియల్ డి అని ఏబిడి అన్నట్లు గుర్తుంచుకోండి. ఇంకొకటి, సెయిల్ చైర్మన్గా అనిల్ కుమార్, సెయిల్ అనిల్ ఒక ఇది చెప్పడం వల్ల నథింగ్ మీకు యూజ్ అవ్వచ్చు లేకపోవచ్చు, కానీ విన్నట్లుగా ఎప్పుడైనా చదివినట్లుగా గుర్తుస్తే మనకు ఆప్షన్స్లో ఎలిమినేషన్లోనే పనికి రావాలని చెప్తున్నాను. సెయిల్ అనిల్ అట్లా పేరు గుర్తుంచుకోండి. సెయిల్ అంటేది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఈయన నియామకం జరిగింది. ఇంకొకటి, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ఐఎన్ఎస్, దీనికి అధ్యక్షుడిగా మలయాళ మనోరమ పత్రిక చెందిన జయంత్ మాథ్యూ ఎన్నికయ్యారు. ఇదొకటి, ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా ఎవరు నియామకం అయ్యారు అడగవచ్చు, జయంత్ మాథ్యూ. ఏ పత్రిక సంబంధించిన వాళ్ళు, ఈ చాలా పాపులర్ కాబట్టి ఈ పత్రిక మలయాళ మనోరమ అట్లా అయినా గుర్తుంచుకోండి. ఇంకొకటి, ఇక్కడ సెయిల్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇంకా ఈ పర్సన్ న్యూస్ చాలా ఎక్కడ మీకు న్యూస్లో చూసినప్పుడు కూడా జస్ట్ ఒక లైన్, ఆ పర్సన్ నేమ్, దేని గురించి ఈ మధ్య చనిపోయిన వాళ్ళు కానీ, ఈ మధ్య కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు కానీ ఇట్లా ఎక్కువగా అడుగుతుంటారు.
ఇంకొకటి లోక్సభ నైతిక విలువల కమిటీకి అధ్యక్షుడిగా అద్వాని ఉన్నారు. దీంట్లో ఇదెవరు నియమించారు అడుగుచ్చి మనల్ని సుమిత్రా మహాజన్ నిర్ణయించినారు అంటే స్పీకర్. అండ్ దీంట్లో సభ్యులు ఉంటారు కదా అక్కడ ఎంపీస్ కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు, ప్రవర్తన మంచిగా ఉందా, వాటి గురించి కూడా వీళ్ళు కమిటీ నిర్ణయిస్తున్నమాట. అంటే ఒక రూల్స్ ఫామ్ చేయడం కానీ, ఐ మీన్ రూల్స్ అన్ని అట్లా మంచి రూల్స్ అన్నిటినీ ఫ్రేమ్ చేసి ఇట్లా ఫాలో అవుతున్నారా లేదా అని కూడా వాళ్ళు చూడవచ్చు. ఇంకొకటి భారత సైన్యంలో లెఫ్టినెంట్గా చేరిన నీరు సంబియాల్. ఇట్లా అన్ని క్వశ్చన్స్ మళ్ళీ మీరు చదివితే ఒకసారి మీకు ఇంపార్టెంట్ అనిపించిన చదవచ్చు ఒకసారి. ఇంకోటి బీఎస్ఎఫ్ ఎస్ఎస్బి. దీంట్లో బీఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. దీనికి చీఫ్గా ఎవరు అంటే రజనీకాంత్ మిశ్రా. బీఎస్ఎఫ్ రజనీకాంత్ మిశ్రా. ఈ పేరు ఇంపార్టెంట్. కానీ బీఎస్ఎఫ్ అంటే కంపల్సరీగా ఎక్కడ ఉంటుంది ఇట్లా కొన్ని కన్ఫ్యూజన్ ఉండొచ్చు మనకు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉండేది బీఎస్ఎఫ్. ఇంకోటి ఎస్ఎస్బి ఉంది, సహస్ర సింబల్. ఇది ఎక్కడ ఉంటుందంటే నేపాల్. సహస్ర అనేది జస్ట్ నేపాల్ అన్నట్లు గుర్తుపెట్టుకోండి. నేపాల్లో సహస్ర అని మీకు ఫ్రెండ్ ఉన్నారనో అట్లా అయినా గుర్తుపెట్టుకోండి. నేపాల్లో సహస్ర అనే ఫ్రెండ్ ఉన్నారు, అది సహస్ర సింబల్. ఎందుకంటే ఇట్లా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని ఎగ్జామ్స్లో, బట్ రేర్గా హెడ్ అడగవచ్చు. కానీ దేని బీఎస్ఎఫ్ అంటే ఎక్కడ ఉంటారు, ఏ బార్డర్లో ఉంటారు, లేకపోతే ఎస్ఎస్బి అంటే ఏ బార్డర్లో వర్క్ చేస్తారు వీళ్ళు అంటే సహస్ర అనే ఫ్రెండ్ నేపాల్లో ఉంది కాబట్టి నేపాల్లో వర్క్ చేస్తుంటారు వీళ్ళు. అదొకటి. హెడ్ ఎవరంటే ఇప్పుడు చైర్మన్గా నియామకమైనది ఎస్ఎస్ దేశ్వాల్. పేరు కూడా ఉంది ఐపీఎస్. యూజువల్లీ వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్సే ఉంటారు. ఇది ఎవరంటే ఎస్ఎస్ దేశ్వాల్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్, భారత గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్గా నియామకమైన వాళ్ళు మేరీకోమ్. ఈమె స్వరాష్ట్రం మణిపూర్. ఇంకొక కాన్సెప్ట్ కూడా వస్తుంది మేరీకోమ్ గురించి ఈ మ్యాగజైన్లోనే, చివరిలో చూద్దాం అది కూడా. భారత గిరిజనుల బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నికైన వాళ్ళు ఎవరు అని. ఇప్పుడు మనకు చదువుతున్నప్పుడు ఈజీగా ఉండొచ్చు, కానీ ఎగ్జామ్ ఇప్పుడే ఉండదు. మనం 3-4 మంత్స్, 5 మంత్స్, 6 మంత్స్ తర్వాత కూడా ఆ క్వశ్చన్స్ అన్నిటిని మీరు ఓకే అంత ఇంపార్టెంట్, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఈమెను ఎందుకు నియమించాల్సి వచ్చింది, అట్లాగైనా లేకపోతే ఏ స్టేట్ ఆమెకు ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు, ఈ మధ్య గెలిచిందా, అట్లా అన్నట్టుగా మీరు గుర్తించడానికి ట్రై చేయండి. భారత గిరిజనులకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు నియమిస్తారంటే కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమిస్తారు. ఇంకొకటి కొన్ని ఉంటాయి చూడండి. నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది చెప్తున్నాను, మీరు మళ్ళీ చదవచ్చు. ఇక్కడ చూస్తే బిఎస్ఎన్ఎల్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా మ్యారీకోమ్ నియామకం జరిగింది. సో రెండు ఉన్నాయి కాబట్టి మనల్ని ఆ పేరుని ఈ మధ్య ఇటీవల మ్యారీకోమ్ ఏ సంస్థలకు అంబాసిడర్గా ఎన్నికయ్యారని అడిగి 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏబిసిడిలో మళ్ళీ కన్ఫ్యూజ్ చేసిన ట్విస్ట్ చేయొచ్చు. సో ఒకటి ఇందాక చూసినట్టుగా మనము ఇందాక చూసాము కదా, ఇక్కడ గిరిజనులకు సంబంధించినది బ్రాండ్ అంబాసిడర్గా దట్టు. ఇంక ఇదొకటి బిఎస్ఎన్ఎల్ కూడాను. సో రెండు పేర్లు, రెండు సంస్థలు ఎవరు నియామకమయ్యారు అనేది కూడా గుర్తుంచుకోండి. ఇంకొకటి కొన్ని ఇక్కడ ఇది ఇంపార్టెంట్, మనకు భారత్ తొలి మహిళా ఐఏఎస్ ఎవరు అని అడిగొచ్చి క్వశ్చన్ మనల్ని, అన్నా రాజం మల్హోత్రా. ఇది వాళ్ళు చనిపోయారు కాబట్టి ఇంపార్టెంట్, ఫస్ట్ ఐఏఎస్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఎంతైనా ఏ రంగం సంబంధించి ఆ పర్సన్ నేమ్ ఇచ్చి ఏ రంగం సంబంధించిన వాళ్ళు అడగవచ్చు, లేకపోతే ఏం క్రెడిట్ ఉన్నట్టు అడగవచ్చు, ఏం చని ఎందుకు రీసెంట్ న్యూస్లో ఉన్నారని అడగవచ్చు. ఎట్లాగైనా ఆ పేరు ఫస్ట్ ఐఏఎస్ కాబట్టి ఇంపార్టెంట్ ఇది, అన్నా రాజం మల్హోత్రా అను. ఇంకా ప్రముఖ ఆర్థికవేత్త విజయశంకర్ వ్యాస్ మృతి. అంటే ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈయన ఒక పద్మభూషణ్ అవార్డు వచ్చిన పర్సన్ కాబట్టి, విజయశంకర్ వ్యాస్ చనిపోయారు కాబట్టి, ఈ మధ్య చనిపోయారు కాబట్టి ఇది కూడా న్యూస్లో ఉండొచ్చు, క్వశ్చన్స్ అడగవచ్చు మనల్ని. అవార్డ్స్ గురించి చూస్తే ఇది చాలా ఇంపార్టెంట్ అవార్డ్, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రధాని మోడీకి. నెక్స్ట్ దాంతో ఆయనతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్తో కలిసి ఇచ్చిన అవార్డు. అసలు ఫస్ట్ బ్రీఫ్గా చూస్తే పాయింట్ వైజ్గా చెప్తాను, దీంట్లో ఎవరెవరికి వచ్చిందని అడగవచ్చు, మోడీతో పాటు ఇంకెవరికి వచ్చిందని అడగవచ్చు. మోడీ, ఫ్రాన్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ అధ్యక్షుడి పేరు మీరు న్యూస్లో వినే కొద్దీ ఎప్పుడైనా వింటుంటే గుర్తుండొచ్చు, ఎమాన్యుయల్ మెక్రాన్ గురించి. సో ఈ అవార్డు ఎవరితో కలిపి వచ్చిందని అనే క్వశ్చన్స్కి మాత్రం అర్థమేంటి, ఇద్దరికి వచ్చింది, మోడీ ప్లస్ ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఎందుకు ఇచ్చారు అని అడగవచ్చు మనల్ని క్వశ్చన్, ఎందుకు ఇచ్చారంటే ఇది అంతర్జాతీయ సౌర కూటమి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇది ఏర్పాటు చేయడం గురించి
మొత్తం ఇది ఇద్దరు చాలా కష్టపడ్డారు, అంటే సోలార్ అలయన్స్ ఏర్పాటు చేయడం గురించి కష్టపడ్డారు కాబట్టి ఈ అవార్డు దక్కిందనమాట. ఇద్దరికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇది ఈ అవార్డు పేరు ఏమంటే ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్. ఇది చాలా పేరు కూడా ఎప్పుడైనా సరే అవార్డ్స్ కానీ స్కీమ్స్ కానీ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నా రేర్గా ఇచ్చిన లేకపోతే మ్యూచువల్ ఇద్దరికి ఇచ్చిన అవార్డు కాబట్టి ఇది ఇంపార్టెంట్. దేని గురించి ఇచ్చారంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఏర్పాటు చేయడం గురించి. అంటే వాళ్ళు కంప్లీట్గా అక్కడ సోలార్తోని యూస్ చేసి పొల్యూషన్ తగ్గించడం కోసము కంట్రీ వరల్డ్లో ప్రయత్నిస్తున్నారని చెప్పి ఈ అవార్డు ఇస్తున్నారనమాట. ఇంకొకటి ఇది కూడా ఇంపార్టెంట్, తెలంగాణ సంబంధించిన కరెంట్ అఫైర్స్లో కూడా ఎక్కువ అడిగి వచ్చింది. స్వాతి ఈ మధ్య ఇటీవల ఎవరికి వచ్చింది అవార్డు ఇది రాజస్థాన్ ప్రీషియస్ డాటర్స్ ఆఫ్ ది ఇండియన్ అవార్డ్ ఎవరికి వచ్చింది అని అడగొచ్చు. స్వాతి లక్రా మనం న్యూస్లో చూస్తుంటాము, షీ టీమ్స్ అనే వాటి గురించి కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు ఈ పర్సన్ గురించి స్వాతి లక్రా. దీంట్లో గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని అడగొచ్చు, రాజస్థాన్ ఇచ్చింది. ఈ అవార్డు పేరు కూడా ఇంపార్టెంట్, ఎవరికి ఇచ్చారనేది ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. స్వాతి లక్రా, రాజస్థాన్ ప్రభుత్వము, ప్రీషియస్ డాటర్స్ ఆఫ్ ఇండియా అనే పేరు గుర్తుంచుకోండి. ఇంకొకటి బాసరా ట్రిపుల్ ఐటీకి జాతీయ అవార్డు వచ్చింది. ఎందుకోసం వచ్చిందంటే నకిలీ సర్టిఫికేట్స్ అన్నింటినీ ఈజీగా గుర్తుపట్టేలాగా వాళ్ళు ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల డూప్లికేట్ సర్టిఫికేట్స్ కానీ ఉంటే వాటిని ఈజీగా వాళ్ళు గుర్తుపడుతున్నారంట. సో దాని గుర్తింపుగా అవార్డు ఇచ్చారు. ఇవాళ లేకపోతే అడగొచ్చు క్వశ్చన్స్ మనల్ని, బాసరా ట్రిపుల్ ఐటీకి జాతీయ అవార్డు రావడానికి కారణం ఏంటని అడగొచ్చు. అంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూస్ చేయడం అనేది కొత్తగా ఎక్కువగా వస్తుంది కాబట్టి న్యూస్లో బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అట్లా కూడా మనల్ని క్వశ్చన్ అడగొచ్చు. అండ్ ఇంకొకటి ఇటీవల ఎవరికి వచ్చింది అవార్డు అని కూడా అడగొచ్చు మనల్ని. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ఇప్పుడు యూజువల్లీ ఇట్లా ఆస్కర్ అవార్డ్స్ గురించి నామినేషన్స్కి వెళ్ళినప్పుడు ఇది ఇండియా నుంచి విలేజ్ రాక్ స్టార్స్ అనే మూవీ వెళ్ళింది. విలేజ్ రాక్ స్టార్స్ ఇట్లా ఆ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకు ఆ పేరు గుర్తు చాలా విలేజ్లో ఉన్నట్టున్నారు, చిన్న చిన్న పిల్లలు ఒక రాక్ స్టార్స్ లాగా వీళ్ళు ఉన్నారు. సో దీంట్లో చూసినప్పుడు ఇది ఏ కేటగిరీలో వెళ్ళింది అని అడగవచ్చు మనల్ని. ఉత్తమ విదేశీ భాష కేటగిరీ కింద వెళ్ళింది. వేరే వేరే దేశాల నుండి వెళ్ళే ఒక్కొక్క అంటే నథింగ్ బట్ ఉత్తమ విదేశీ భాష కింద వెళ్ళిన సినిమా ఏదని అడగవచ్చు. అండ్ దాంతోపాటు డైరెక్టర్ ఎవరు అని అడగొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో రిమాదాస్ అండ్ గుర్తుపెట్టుకోని పేరు ఒకటి, రిమాదాస్ విలేజ్ రాక్ స్టార్స్ గురించి. అండ్ ఇంకొకటి డాక్టర్ మాదినేని వెంకటరత్నంకు భట్నాగర్ పురస్కారం. అంటే ఇది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అనేది ఇంపార్టెంట్. చాలా శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి ఈ అవార్డు ఇస్తుంది. ఎవరు ఇస్తున్నారంటే సిఎస్ఐఆర్. ఎవరికి ఇచ్చారు ఇయర్ అంటే మాదినేని వెంకటరత్నంకు. ఏ అవార్డు పేరు కంప్లీట్గా చూస్తే ఇది శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఇది. అండ్ ట్రాన్స్కో జెన్కోల సిఎండికి ఆయన పేరు ప్రభాకర్ రావుకి స్కోచ్ పురస్కారం కూడా లభించింది తెలంగాణకు సంబంధించి. అంటే ఎక్కువగా ఎలక్ట్రిసిటీ బాగా డెవలప్ చేస్తున్నారు అన్నట్టుగా, ఈ ఫీల్డ్లో ఎక్కువగా డెవలప్ చేస్తున్నారు అన్నట్టుగా ఈ అవార్డు. తెలంగాణకు పర్యాటక రంగంలో కూడా 4 అవార్డ్స్ వచ్చినాయి. దీంట్లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఈ సిఇ అనమాట, ఈయనకు వెంకటేశ్వర్లకి ఈయనకు ఒక అవార్డు వచ్చింది. ఇది ఇంజనీర్ ఇన్ ది ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అన్నట్టుగా. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఇట్లా అడుగుబోయే క్వశ్చన్స్ మనల్ని అంటే ఇటీవల ఏ పథకం సంబంధించిన సిఇకి అవార్డు వచ్చింది అని అడుగుచ్చు మనల్ని. అంటే సిఇ అంటే చీఫ్ ఇంజనీర్, ఆయన ముఖ్య ఇంజనీర్ అంటారు సిఇ. సో ఈ ఎవరికి వచ్చింది, ఏ పథకం కింద వచ్చింది, ఏ అవార్డు పేరు కూడా ఇంజనీర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది అనేది గుర్తుంచుకోవాలి. సో ఇంకొకటి ఈ జాషువా అవార్డు. ఫస్ట్ మనం అవార్డు పేరు చూసి పర్సన్ పేరు చూస్తే మనకు ఈజీగా ఉంటుంది. కొన్ని మళ్ళీ రెండు అన్ని చాలా అవార్డ్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ అవార్డు అనేది కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పుడు, ఎవ్రీ ఇయర్ అవార్డు ఫిక్స్. మనుషులు మారుతారు కాబట్టి మనకు అవార్డు తెలిసి ఉండాలి. ఎవ్రీ న్యూస్లో కానీ ఎక్కడ చేసినా కూడా అవార్డు అనేది మనకు చాలా ఫెమిలియర్, తెలిసిన అవార్డులా మనం ఫీల్ అవ్వాలి. సో ఆ పర్సన్ కొత్త వాళ్ళు ఉంటారు, ఆ పర్సన్ పేరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఈ అవార్డు జాషువా కవిత్వ పురస్కారం అనేది ఎవరికి ఇచ్చారంటే శుద్ధాల అశోక్ తేజాకి ఇచ్చారు. అదొకటి ఇంపార్టెంట్ మనకు. ఇంకొకటి విశాఖ ఉక్కుకు రాజభాష కీర్తి పురస్కారం అనమాట. ఇది అంటే ఢిల్లీలో హిందీ దివాస్ కార్యక్రమంలో భాగంగా ఇది ఎవరిచ్చారంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా. ఎవరికి ఇస్తారు ఆల్రెడీ ఇంకా సిఎండికి ఇచ్చారు ఈ అవార్డు. ఇంకా చూసుకుంటే ఇది కూడా తాపి ధర్మారావు పురస్కారం. ఈ అవార్డ్స్ అనేది పురస్కారాలు ఇవన్నీ ఫిక్స్గా ఉంటాయి. తాపి ధర్మారావు పురస్కారము ఎవరికి వచ్చింది ఈ ఇయర్లో అంటే ఏటుకూరి ప్రసాద్ గారికి ఈ అవార్డు వచ్చిందనమాట. ఇంకొకటి ఈ సన్మానం, హిందీ భాష కృషి చేసిన వాళ్లకు రాష్ట్రపతి సన్మానం చేస్తుంటే దాంట్లో ముఖ్యంగా పావులూరి శివరామకృష్ణయ్యకు రాష్ట్రపతి సన్మానం జరిగింది. ఎందుకు జరిగిందని అడిగొచ్చే క్వశ్చన్స్ మనల్ని,
ఎవరు చేశారు, ఎందుకు బాపాస్ ఏమని అడగవచ్చు. హిందీ భాష వ్యాప్తి కృషి చేసిన వాళ్ళకు ఏపీ నుండి చూసుకున్నప్పుడు పావులూరి శివరామకృష్ణయ్య, అండ్ తెలంగాణ చూసుకున్నప్పుడు ఇక్కడ సింగరేణికి ఎక్సలెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ అవార్డు కూడా వచ్చింది. అండ్ తెలంగాణకు గ్రామీణాభివృద్ధి శాఖకు 8 పురస్కారాలు లభించినాయి అన్నమాట. దీంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ ఎట్లా ఉంది, అకౌంటబిలిటీ ఎట్లా ఉంది, ఇట్లాంటి కేటగిరీస్లో ఇచ్చే అవార్డు వచ్చింది తెలంగాణకు. ఇంకొకటి ఇక్కడ తెలంగాణకు చెందిన ప్రఖ్యాత కూచిపూడి అంటే ఇక గురువుల వీళ్ళ కూతురు భావనారెడ్డికి అవార్డు వచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డైన బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం. తెలంగాణకు సంబంధించిన పర్సన్ కాబట్టి నేను అడిగవచ్చు క్వశ్చన్స్ మని. నృత్యకారిణి యొక్క పేరు నృత్యకారిణి, ఆయన పర్సన్ పేరు భావనారెడ్డి అనేది గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది ఇక్కడ ఇంపార్టెంట్, రూర్బన్ మిషన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి నథింగ్ బట్, మనకు చూస్తే కొన్ని వీడియోస్లోనే మన వీడియోస్లో కూడా ఈ పురా అనే స్కీమ్ ఉండింది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లాగా ఉండే ఫెసిలిటీస్ అన్నీ కల్పించాలి అనేది ఎట్లా ఉందో ఇది కూడా రూర్బన్, అంటే రూరల్ ప్లస్ అర్బన్ కలిపితే రూర్బన్. దీనికి ఈ స్కీమ్ పేరు వేసి యాక్చువల్గా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జాతీయ రూర్బన్ మిషన్ పథకం. దీంట్లో తెలంగాణకు ఉత్తమ అవార్డు లభించింది. అంటే ఈ స్కీమ్ అనేది ఇంపార్టెంట్. ఆ పర్పస్ ఏమి, ఆ స్కీమ్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పట్టణ ప్రాంతాల్లాగా ఫెసిలిటీస్ కల్పించాలి. అంటే దాదాపు 350 గ్రామాలను 16 క్లస్టర్స్గా విభజించారు. ముఖ్యంగా ఈ పురా స్కీమ్లో కానీ ఈ రూర్బన్ స్కీమ్లో కానీ ప్రాంతం మొత్తాన్ని క్లస్టర్స్గా డివైడ్ చేస్తారు. ఈ 16 క్లస్టర్స్ ఉన్నాయి. దీంట్లో దాదాపు ఒక్కొక్క క్లస్టర్కి కేంద్రం 30 నిధులు అందిస్తుంటుంది. దీనికి మిగతావన్నీ స్టేట్ గవర్నమెంటే భరించాల్సి ఉంటుంది. అసలు ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు అనేది కూడా అడగవచ్చు మనల్ని. అంటే జస్ట్ ఇది స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి రూర్బన్ పేరు డిఫరెంట్ ఉంది అని చెప్పినట్టుగా, ఏదైనా స్కీమ్ కానీ అట్లా పేరు డిఫరెంట్గా ఉంటే కూడా ఇంపార్టెంట్ మనకు. సో ఇది ఎల్ఈడి లైట్స్ అందించడము, స్కూల్స్లో డిజిటల్ క్లాసెస్ కానీ, రోడ్ డివైడర్స్, ఈ కోల్డ్ స్టోరేజ్ అంటారు వాటి గురించి, స్కిల్ డెవలప్మెంట్, వీటన్నిటి గురించి కూడా డెవలప్ చేసి కృషి చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రానికి అవార్డ్స్ వచ్చినాయి అన్నమాట. నెక్స్ట్ ఇది కూడా కాళోజీ సాహిత్య పురస్కారం. ఎప్పుడైనా అవార్డు మనం పర్మనెంట్ అనుకుంటున్నాం కాబట్టి కాళోజీ సాహిత్య పురస్కారం ఎవరికి వచ్చిందంటే అంపశయ్య నవీన్కి. ఇది ఎక్కువగా కొంతమంది తెలంగాణలో చూసినప్పుడు ఒక 5-6 మంది పేర్లు ఉంటాయి, అవే రిపీటెడ్గా వస్తుంటాయి మనకు. ఇది మ్యాక్సిమం ఒక 10 పేర్లు కూడా ఉండుండవు. అన్ని స్కీమ్ వేరే వేరే సెంట్రల్ స్కీమ్ అవార్డ్స్ వచ్చినా కానీ, లేకపోతే స్టేట్ లెవెల్లో ఏమైనా పురస్కారాలు వచ్చినా కానీ ఆ పేర్లే ఎక్కువగా, లాస్ట్ ఇయర్ ఉన్న పేరు, ఈ ఇయర్ ఉన్న పేర్లు, అవార్డు మారుతూ ఉండొచ్చు, పర్సన్స్ అవే వాళ్ళే ఎక్కువగా ఉండుంటారు. సో మీరు న్యూస్లో అట్లా కూడా గుర్తుంచుకోవచ్చు. అంబశాయ్ నవీన్ ఇక్కడైతే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా, 104 జయంతి సందర్భంగా ఈ అవార్డు ఇచ్చేసారు అన్నమాట. సో నెక్స్ట్ ఇదే కాళోజీ సాహితీ పురస్కారము ఇంకొకటి గురించి చూస్తే ఇక్కడ దీంట్లో సేమ్, ఇది భారత కల్చరల్ అకాడమీ అండ్ తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అందించారు. ఇది ఎవరికి ఇచ్చారంటే ఎస్వి సత్యనారాయణ అండ్ తనకెళ్ళబర్నికి. ఈ సమ్మిట్స్ చూసుకున్నప్పుడు న్యూఢిల్లీలో ఇది ట్రాన్స్పోర్టేషన్ మీద చూసినప్పుడు ఇది ఒకటి మూవ్. ఎప్పుడైతే పేరు డిఫరెంట్గా ఉంది మూవ్ అనేది, అంటే ఇది ఒక సమ్మిట్ దీని గురించి. ఇది ప్రపంచ రవాణా సదస్సు ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. ఢిల్లీలో జరిగింది. ఎప్పుడు? 7 డేట్స్ పర్టికులర్గా ఇంపార్టెంట్ కాదు, ఒక అట్లీస్ట్ మంత్ లేకపోతే మనకు ఒక ఎలిమినేషన్లో గుర్తించడం కోసం మంత్ అట్లా ఇంపార్టెంట్, కానీ ఎక్కడ జరిగింది ఆ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ మూవ్ అనేది పేరు డిఫరెంట్గా ఉంది కాబట్టి ఎక్కడ జరిగింది, దేని పర్పస్ అని అడగవచ్చు మనల్ని. ప్రపంచ రవాణా సదస్సు అనమాట ఇది. దీంట్లో అంటే భారత భవిష్యత్తు జస్ట్ 7 సీలపైన ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా ఎక్కువ చెప్తున్నారు కదా మోడీ. ఏదైనా ఒక కొన్ని లెటర్స్ తీసుకొని అది ఇది చెప్తుంటారు. కామన్, కనెక్టెడ్, ఇది కన్వీనియంట్, కంజెషన్ ఫ్రీ, చార్టర్డ్, క్లీన్, కట్టింగ్ రేట్, ఇట్లా ఏవో కొన్ని పేర్లలాగా చెప్తూ అంటే అందరినీ కామన్ కామన్ అంటే ఏమంటున్నారు ఇక్కడ, ఒక ఉమ్మడి నథింగ్ బట్ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయడం అనేది మంచిది అన్నట్టుగా ఒక మూవ్ అనే ప్రోగ్రామ్ అనేది ఒక సదస్సు జరిగింది ఢిల్లీలో జరిగింది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే పొల్యూషన్ తగ్గడం కానీ, ఇట్లా అందరూ కలిసి ఈజీగా రోడ్స్ అనేది ఉంటుంది అన్నట్టుగా. నెక్స్ట్ ఇది సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశము. ఇక్కడ చూస్తే సార్క్ అన్నప్పుడు ఎక్కువగా మనకు ఎన్ని కంట్రీస్ ఉంటాయని అడగవచ్చు మనల్ని. సార్క్ అన్నప్పుడు 8 కంట్రీస్ ఉంటాయి. దీన్ని గుర్తుంచుకోవడం కోసం మనం ఒక హింట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ పెయిన్ పిఐఎన్
ఎంబీబీఎస్ పెయిన్. దీంట్లో చెప్తే జస్ట్ ఊరికి చెప్తున్నాను నేను మీకు ఎట్లా కంట్రీస్ గుర్తుంటే పర్వాలేదు. ఈ ఎంబీబీఎస్ పెయిన్ సార్క్ అనేది గుర్తుంచుకోండి. అంటే ఇది మాల్దీవ్స్, కానీ ఏమంటే మలేషియా అనుకోవచ్చు, మాల్దీవ్స్ అనుకోవచ్చు, కానీ ఇండియా ఇక్కడ ఉన్నప్పుడు ఇండియా చుట్టుపక్కల కంట్రీసే ఉంటాయి, ఇది దూరంగా వెళ్ళట్లే మనము. సో ఈ కంట్రీస్ చుట్టుపక్కల కంట్రీస్ చూసుకున్నప్పుడు సార్క్ అన్నప్పుడు మాల్దీవ్స్ ఒకటి, ఇంకొకటి బంగ్లాదేశ్, భూటాన్, ఎంబీబీఎస్ చెప్తున్నాను, బంగ్లాదేశ్, భూటాన్, ఎస్ అంటే శ్రీలంక, సింగపూర్ కాదు, చుట్టుపక్కలే పక్కపక్కన ఉండే కంట్రీ కాబట్టి శ్రీలంక, పి అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్, పెయిన్. జస్ట్ మళ్ళీ మాల్దీవ్స్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండ్ నేపాల్. ఇది జస్ట్ సార్ కంట్రీస్కి గుర్తుంచుకోవడానికి చిన్న హింట్ ఎంబీబీఎస్ పెయిన్ అనేది. వీళ్ళు ఎంబీబీ అంటే జస్ట్ కంట్రీ హెడ్సే కాదు, మిగతా విదేశాంగ శాఖ మంత్రులు కానీ ఇంకా సెకండ్ లెవెల్లో ఉండే మినిస్టర్స్ కానీ వాళ్ళు కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా మీటింగ్స్ కూడాను, అట్లా కూడా ఇంపార్టెంట్ మనకు. ఇంకా చూస్తే ఇది ఇంపార్టెంట్, ఇక్కడ షికాగోలో 2వ ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాలు జరిగినాయి. అంటే ఇది అతిథిగా వెళ్ళిన పర్సన్ కూడా ఇంపార్టెంట్ మనకు, ఎవరు వెళ్ళారు ఎన్ని తరపుల నుంచి అడగవచ్చు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఎప్పుడు జరిగింది? నవంబర్ 9th and 10th. ఇది సెకండ్ టైం అనమాట ప్రపంచ హిందూ కాంగ్రెస్ సమావేశాలలాగా ఇవి ఒకటి. దీంట్లో దీంట్లో ఏం జరుగుతుంది, ప్రపంచ దేశాల్లో హిందువుల హక్కులు పరిరక్షణ కోసము ఒక ప్రతిపాదన, ఒక సచివాలయం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్లో డిసైడ్ చేసుకుందనమాట. అంటే షికాగోలో అప్పుడు 125 ఇయర్స్ అయింది ఇప్పటికీ ముఖ్యంగా. అంటే స్వామి వివేకానంద మనం తెలుసు అనుకుంటాం ఎప్పుడు న్యూస్లో, మనం రెగ్యులర్గా ఏ బుక్లో చూసినా కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడారు వివేకానంద, మాట్లాడినప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. సో అక్కడ అందరూ చాలా అప్రిషియేట్ చేశారు అని. సో ఆ మీటింగ్ అంతా ఇంపార్టెన్స్ ఉన్నాయి మీటింగ్ కాబట్టి 125 ఇయర్స్ అయింది అక్కడ వివేకానంద స్పీచ్ ఇచ్చింది అయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం జరిగిన సమావేశాల్లో ఇక్కడ వెంకయ్య నాయుడు వెళ్ళారనమాట మీటింగ్కి, సమావేశాలకి. ఇంకా చూస్తే ఇక్కడ SLINEX అంటే ఇది నథింగ్ బట్ ఇది ఇండియా అండ్ శ్రీలంక అన్నట్టు. ఇక్కడ పేర్లో చూసినప్పుడు ఇది ఎస్ అంటే ఎస్ఎల్ అంటే శ్రీలంక, ఎస్ఎల్ శ్రీలంక, ఐఎన్ అంటే ఇండియా, ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ అంటే విన్యాసం. దీని గురించి ఇండియా శ్రీలంక ఇది అడగవచ్చు మనం, ఈ పేరు ఇచ్చి ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అని అడగవచ్చు. ఇండియా శ్రీలంక మధ్యలో ఉన్నది ఇది. అంటే ఇది ఒక నౌకాదళ విన్యాసం, జస్ట్ నౌకాదళ విన్యాసము పేరు. ఏ కంట్రీతో ఎలాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఆ పేర్లు అనేది కూడా ఎక్కువగా అడుగుతుంటారు కరెంట్ అఫైర్స్లో. ఇది ఇక్కడ చూసినప్పుడు కజిండ్ అంటే పేర్లోని కజకిస్తాన్ అండ్ ఇండియా అని వచ్చేలాగా ఉన్నది. ఇక ఆర్మీ ఎక్సర్సైజెస్ ఇది, అదొక పాయింట్. ఇంకొకటి సాగర్ మాత ఫ్రెండ్షిప్. ఇది సాగర్ మాత అన్నప్పుడు నేపాల్లో ఎవరెస్ట్ని సాగర్ మాత అంటారు, మనం ఎవరెస్ట్ అన్నట్టుగా నేపాల్లో వాళ్ళు సాగర్ మాత అంటారు. నథింగ్ మనం అర్థమవుతుంది ఏమంటే ఇది ఎవరెస్ట్ గురించి చేస్తున్నారు, కానీ ఇక్కడ ఇండియా కాదు నేపాల్ అండ్ చైనా మధ్యలో ఒక సాగర్ మాత ఫ్రెండ్షిప్ ఇది. ఎందుకంటే నేపాల్ ఈ మధ్య న్యూస్లో కూడా చూస్తుంటే మనము ఇండియా కాకుండా చైనా వైపు ఎక్కువగా వెళ్తుంది, చైనా వైపు ఎక్కువగా చూస్తుంది, ఇండియాలో ఎక్కువ మంచి క్లోజ్ రిలేషన్షిప్ అనేది దెబ్బతింటుంది అనేది కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య. కాబట్టి ఇది ఇంపార్టెంట్ మనకు, వాళ్ళు ఇంకా ఎక్కువ క్లోజ్ అవుతున్నారు అని ఇండికేట్ చేయడం. ఇది సాగర్ మాత ఫ్రెండ్షిప్ అనేది ఏ కంట్రీస్ మధ్యలో ఉండింది అని అడగొచ్చి మనల్ని. ఒక మిలిటరీ డేట్ పర్టికులర్గా ఇంపార్టెంట్ కాకపోయినా ఆ పేరు ఏ కంట్రీస్ మధ్యలో ఉంది అని అడగొచ్చు మనల్ని. హైదరాబాద్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అనే ఒక కార్యక్రమం, దీంట్లో భాగంగా ఓపెన్ డిఫికేషన్ ఫ్రీగా హైదరాబాద్ ఉంది అని గుర్తించారు. కమిటీ కమిషన్స్ కూడా అడగవచ్చు మనల్ని, ఇది ఒక చాలా ఇంపార్టెంట్. జైలు సంస్కరణ అనేది ఎప్పుడు హ్యూమన్ రైట్స్ వయలేషన్ కింద వస్తుంది ఇది. అంటే చాలా జైల్స్లో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళకి అసలు వాటర్ దగ్గర నుంచి వాళ్ళకి క్లీన్లీనెస్ ఉండదు, ఇట్లా అన్నిటి గురించి సంస్కరణలు. ఒక జైల్లో ఎంతమంది ఉండాలో, మ్యాక్సిమం ఎంత మినిమం మెంబర్స్ కంటే ఎక్కువ మెంబర్స్ని పెడుతున్నారు జైల్లో, వాళ్ళని కలవడానికి కానీ వాళ్ళకి రైట్స్ కానీ, లేకపోతే వాళ్ళు ఇంకా అప్పీల్కి వెళ్ళడం గురించి, వాళ్ళ కేస్ వాళ్ళకి ఎలాంటి చదువుకోలేని వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాటన్నిటి గురించి, అసలు జైల్లో ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి అనేది. ఇప్పుడు కాదు ఇండియన్ హిస్టరీలో చూసుకున్నప్పుడు కూడా మనకు హిస్టరీ మూమెంట్లో కూడా ఇవన్నీ జైలు సంస్కరణలు అనేది ఎప్పటికీ ఉంటాయి. సో ఈ జైలు సంస్కరణల గురించి ఏర్పరిచిన కమిటీ ఏది అని అడిగితే చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఈ కమిటీ ఎందుకోసం ఏర్పాటు చేస్తారు అనుకోవచ్చు, అమితావ్ రాయ్ కమిటీ జైలు సంస్కరణలు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పేరుంటే ఇట్లా జస్ట్ లాజికల్గా హింట్లాగా అమిత్ అనే పేరుంటే ఆయన జైలుకి వెళ్ళాడు, మీ ఫ్రెండ్ అమిత్ జైలుకి వెళ్ళాడు అన్నట్టుగానే గుర్తుపెట్టుకోవచ్చు. అమితావ్ రావ్ అండ్ జైలు సంస్కరణల గురించి ఏర్పాటు చేశారు కమిటీ. నెక్స్ట్
ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ ప్రకృతి విపత్తు పన్ను పరిశీలనకు ఒక మంత్రుల సంఘం ఏర్పాటు చేశారు. అంటే కేరళలో ఇట్లా రావడం వల్ల విపత్తులు, ప్రకృతి విపత్తు ఎక్కువగా రావడం వల్ల ఎట్లా పన్ను దానిపైన కూడా ప్రకృతి విపత్తు వచ్చిన సమయంలో కూడా ఆదుకోవడం కోసం పన్ను కలెక్ట్ ఒక ట్యాక్స్ అంతా కలెక్ట్ చేసి పెట్టాలన్నట్టుగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దీంట్లో అంటే ఆ పర్టికులర్ స్టేట్లో చేసిన కలెక్ట్ చేయాలా, లేకపోతే ఇండియా మొత్తం కలెక్ట్ చేసి ఏ స్టేట్లో విపత్తు వస్తే ఆ స్టేట్ వాళ్ళకి ఇచ్చేయాలా అట్లా అన్నట్టు ఇంకా వాళ్ళు స్టడీ చేయడం గురించి ఈ పన్ను మీద ఒక కమిటీ వేశారనమాట, ఒక సంఘంలాగా ఏర్పడింది అనమాట. రిపోర్ట్స్ కొన్ని ఇంపార్టెంట్ అడుగుతుంది ఎక్కువగా మామూలుగా మెయిన్స్లో కానీ ఆన్సర్ రైటింగ్లో కూడా అడగచ్చు. కాన్సెప్ట్గా అడిగే క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటున్నాయి కాబట్టి ఈ మధ్య కరెంట్ అఫైర్స్లో అట్లా కూడా అడగచ్చు. ఈ మధ్య ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎవరు ఎక్కువ ఉన్నారు, ఇట్లా పేదరికం తగ్గింది, ఎంత తగ్గింది, మహిళల ఉద్యోగం తగ్గిందా, ఎంతమంది చేస్తున్నారు, ఇట్లా కూడా కాన్సెప్ట్ మీద కూడా అడిగితే వస్తున్నాయి క్వశ్చన్స్. కొన్ని యువతను పీడిస్తున్నది ఎక్కువగా నథింగ్ బట్ నిరుద్యోగం అండ్ విద్యాలేమి అన్నట్టుగా కొన్ని కమిటీస్ అనే రిపోర్ట్స్ అన్నింటినీ కూడా మీరు చదవచ్చు ఒకసారి మళ్ళీ. అండ్ ఇంకా చూస్తే ఇదొకటి 10 లక్షల మందికి 1900 న్యాయమూర్తులు ఉన్నారు అనేది. లా కమిషన్ గురించి కూడా ఎప్పుడు ఎక్కువగా యూపీఎస్సీలో అడుగుతుంటారు లా కమిషన్. కానీ కొన్ని లా కమిషన్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే నథింగ్ బట్ జెమిలీ ఎలక్షన్స్ ఉండాలి అన్నప్పుడు లా కమిషన్ సూచించింది అంటుంటారు. అట్లా ఈ లా కమిషన్ కొన్ని సూచిస్తున్నప్పుడు వాళ్ళు సర్వే చేసినప్పుడు కూడా 10 లక్షల మందికి 19 మంది జడ్జెస్ ఉన్నారు అనేది చాలా తక్కువ అని. అంటే ఇది దాదాపు ఎంత ఉండొచ్చు అంటే 1857 వరకు చూసుకున్నప్పుడు వాళ్ళకి అప్పుడు ఏమవుతున్నారు సార్, 1987 వరకు ఏమవుతున్నారంటే దాదాపు 10 లక్షల మందికి 50 మంది ఉండొచ్చు అన్నట్టుగా. 50 మంది జడ్జెస్ ఉండాలి 10 లక్షల మందికి అనుకున్నారు. కానీ ఇప్పటికి కూడా 1987 దాకా కాదు, ఫస్ట్ ఇప్పటికి కూడా ఇంకా 19 మందే ఉన్నారు జడ్జెస్ అనేది. అంటే కేసెస్ పెండింగ్లో ఉన్నాయి వీటన్నిటి గురించి చెప్పడం అన్నమాట. ఇంకా ఇవన్నిటి గురించి కూడా చూస్తే కొన్ని ఇక్కడ చూడండి, స్వచ్ఛ రేటింగ్లో దీంట్లో నాగార్జున యూనివర్సిటీకి, ద్రవిడ యూనివర్సిటీకి, కేఎల్ యూనివర్సిటీకి స్థానం లభించింది. స్వచ్ఛ భారత్లో దీంట్లో మామూలుగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విశ్వవిద్యాలయ విభాగంలో అంటే యూనివర్సిటీస్కి ఇవ్వాలని వచ్చినప్పుడు ఈ రేటింగ్స్ స్వచ్ఛ రేటింగ్స్ అని వచ్చింది. ఈ స్వచ్ఛ రేటింగ్స్ ఏ స్టేట్స్కి అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వచ్చింది, ద్రవిడ యూనివర్సిటీ కుప్పం, డీమ్డ్ యూనివర్సిటీ చూసుకున్నప్పుడు కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీకి వచ్చింది. ఈ స్వచ్ఛ రేటింగ్స్ అనేది ఏ యూనివర్సిటీస్కి వచ్చాయి ఏపీలో అని అడగవచ్చు. కొన్ని లిస్ట్ ఇచ్చి దాంట్లో మన ఈ మూడు కాకుండా వేరే పేర్లు ఇచ్చి ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేయమని కూడా అడగవచ్చు మనల్ని. ఈ జాబితాలు చూసుకున్నప్పుడు మామూలుగా ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఇండెక్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇది ర్యాంక్ ఎప్పుడైనా చాలా దగ్గరగానే ఉంటుంది ఎవ్రీ ఇయర్, పెద్ద తేడా ఉండదు, కొంచెం మారుతూ ఉంటుంది. సో మనం ఒక స్టాండర్డ్గా ఇంత ర్యాంక్ ఉండొచ్చు అనేది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇందాక మనం అనుకున్నప్పుడు ఏవైతే అవార్డ్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి, పర్సన్స్ మారుతుంటాయి అనుకున్నారు కాబట్టి ఇట్లనే సేమ్ అవార్డ్ ర్యాంక్ అనేది ఇండెక్స్ అనేది ఎప్పుడు ఒకటిలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దానిలో చాలా రేర్గా చేంజెస్ ఉంటాయి. కొన్ని పారామీటర్స్ ఉంటాయి వాళ్ళకు, ఈ బేసిస్ మీద ర్యాంక్ ఇస్తున్నామని పారామీటర్స్ కొన్ని ఉంటాయి. ఇండియాకి ముఖ్యంగా ఒక ర్యాంక్ ఎప్పుడు ఒక 5-10 మారుతుంది అంతే అట్లా, కానీ చాలా రేర్గా మాత్రమే చాలా ఎక్కువ డెవలప్ అవుతున్నప్పుడు మాత్రమే చాలా తక్కువగా మారుతుంది ర్యాంక్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసుకున్నప్పుడు దీంట్లో అడిగే క్వశ్చన్ ఏమంటే ఇన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. UNDP అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకు, అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP వాళ్ళు ఇది రిలీజ్ చేస్తారు. ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూయార్క్లో ఉంది. దీన్ని ఏర్పాటు చేసింది ఎప్పుడు 1965 అధిపతి అచిమ్ స్టెయినర్. దీంట్లో ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఫస్ట్ టాప్ ర్యాంక్ ఇంపార్టెంట్, నార్వే అండ్ స్విట్జర్లాండ్ ఇట్లాంటి రెండు పేర్లను గుర్తుంచుకోవాలి. నార్వే ఫస్ట్, ఇండియా ర్యాంక్ 130 అంటున్నాము, బంగ్లాదేశ్ 136లో ఉంది, పాకిస్తాన్ 150. కాన్సెప్ట్ అడగాలనుకున్నప్పుడు ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇండియా కంటే దగ్గరగా ఉన్నాయా, ఇండియా కంటే బెటర్గా ఉన్నాయా, తక్కువ ఉన్నాయా అని అడిగే ఛాన్సెస్ కూడా ఉండవచ్చు కాన్సెప్ట్ మీద అడగాలనుకున్నప్పుడు. దీంట్లో ఇండెక్స్లో వాళ్ళు తీసుకునే ఎలా ఉంటాయంటే వాళ్ళు పారామీటర్స్ లెస్ అని నేను జస్ట్ హింట్లా చెప్తున్నాను. అంటే వాళ్ళంటే లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ ఉందా
అది చూస్తారు అంటే డెవలప్మెంట్ అంటే మామూలుగా ఇవన్నీ ఎందుకు వచ్చినా ఇండెక్స్ అన్నీ మామూలుగా జీడిపి చూసుకోవచ్చు కదా అంటే సరిపోవట్లేదు. జీడిపి గ్రోత్ ఉన్నా కూడా మనుషులు అంతా స్టాండర్డ్గా ఉన్నారా, వాళ్ళ లైఫ్ అంతా మంచిగా ఉందా, హెల్దీగా ఉన్నారా అనేది గుర్తుపెట్టలేము, చదువుకుంటున్నారా అందరూ అని కూడా మనం గుర్తించలేము. కాబట్టి ఇలాంటి ఇండెక్సెస్ అనేది వచ్చినాయి. అలాంటప్పుడు ఈ ఎల్ఎస్ అన్నప్పుడు అంటే దీంట్లో లాంగ్ అండ్ హెల్దీ లైఫ్ ఉందా, ఎడ్యుకేషన్ ఉందా, మళ్ళీ ఎడ్యుకేషన్ కూడా కేటగిరీస్ ఉంటాయి, స్కూలింగ్ ఎన్ని ఇయర్స్ ఉంది, మధ్యలో ఆపేశారా, ఇట్లా కూడా ఉంటాయి. మళ్ళీ దీంట్లో స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, వాళ్ళు మంచి జీవన విధానం ఉందా, ప్రమాణాలు మంచిగా ఉన్నాయా అని అడగవచ్చు. అంటే ఇవన్నీ చూసి వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు అని చెప్తున్నాను. జస్ట్ ఎల్ఈఎస్ అనేది చిన్న హింట్ లాగా, లాంగ్ అండ్ హెల్దీ లైఫ్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్, ఇవన్నీ చూసి వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తుంటారు. అంటే ఒక్కొక్క ఇండెక్స్ వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళ పారామీటర్స్ మారుతూ ఉంటాయి. ఇంకా చూస్తే దీంట్లో ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఇది 2018లో భారత్కి 96th ర్యాంక్ వచ్చింది. అంటే మనకు ఎకానమీలో 96 మార్క్స్ వచ్చినాయని గుర్తుంచుకోండి. అంటే ఇప్పటికి ర్యాంక్ 96 కాబట్టి 96, కానీ కొంచెం మారుతుండొచ్చు, బట్ పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు ఎవ్రీ ఇయర్ అయినా సరే. కాబట్టి ఇప్పటికైతే ఎకానమీలో మనకు 96 మార్క్స్ వచ్చినాయనుకోండి మీకు ఎవరికైనా. అట్లాగా ఇది ఇండెక్స్ గురించి ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యంగా ఎన్ని పారామీటర్స్ ఉంటాయంటే 10 పారామీటర్స్ ఉంటాయన్నమాట ఎకనామిక్గా. ట్రేడ్ ఎట్లా ఉంది అంటే వాణిజ్యం వ్యాపారం ఎట్లా నడుస్తున్నాయి, మానిటరీ ఎట్లా ఉంది, గవర్నమెంట్ సైజ్ పెద్దగా ఉందా, గవర్నమెంట్ ఎట్లా ఉంది, స్టేబుల్గా ఉందా, అంటే ఈ ఫ్రీడమ్ ఉందా దీంట్లో, ఏమైనా ఎకనామిక్ సంబంధించిన విషయాల్లో కంట్రీలో ఫ్రీడమ్ ఉందా, ఇవన్నిటి గురించి చూసుకొని ఇది హెరిటేజ్ ఫౌండేషన్ ప్లస్ వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది ఎకానమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అని అనుకోవచ్చు, హెరిటేజ్ ఫౌండేషన్ ప్లస్ వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇది టాప్లో ఉన్నది హాంకాంగ్ అండ్ సింగపూర్, ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్లో ఉండింది. ఈ పేర్లన్నీ మీకు ఒకసారి చదవచ్చు. డేస్ ఇందాకని చెప్పినట్టుగా ఆ ఎగ్జామ్ ఉండే 2-3 మంత్స్ ముందు వెనుక అట్లా సంవత్సరంలో అన్ని డేస్ ఎవరికి గుర్తుండవు. ఆ ఎగ్జామ్ ఉన్నప్పుడు వెనకాల 2 మంత్స్, తర్వాత 2 మంత్స్ కానీ ఎగ్జామ్ జరుగుతున్న మంత్ అట్లాంటివి కూడా అడగవచ్చు మనల్ని. ఇంకా అది ముఖ్యంగా ఇంటర్నేషనల్ డేస్ ఉంటాయి, నేషనల్ డేస్ కూడా ఉంటాయి. జాతీయ ఇంజనీర్ల దినోత్సవం ఎప్పుడు అంటే 15 సెప్టెంబర్, ముఖ్యంగా విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా. ప్రపంచవ్యాప్తంగా ఇది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఇది ఎప్పుడు గురించి, ఇది 8th సెప్టెంబర్. హిందీ దివాస్ ఇంపార్టెంట్, 14th సెప్టెంబర్. ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే కూడా 15th సెప్టెంబర్. ముఖ్యంగా ఈ డేస్ ఎప్పుడైనా సరే వాళ్ళు మీ ఫ్రెండ్ మనకు తెలిసిన వాళ్ళది, మన ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్తో అట్లా బర్త్డేస్తో గుర్తుంచుకుంటే గుర్తుండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని నాకు అనిపిస్తుంటుంది. జస్ట్ మీకు నచ్చినట్టుగా మీకు ఈజీగా ఉండేలాగా మీరు కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. నేను డేస్ అని చెక్ చేసుకోండి ఒకసారి. ఇట్లా బుక్స్ కానీ, అన్ని బుక్స్ ఇంపార్టెంట్ కాదు, మనకు కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి, వాటి గురించి కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు. ఈ మధ్య ప్రతి ఎగ్జామ్లో ఒక బుక్ గురించి అడుగుతున్నారు. ఆ బుక్ రాసిన పర్సన్ అంటే వాళ్ళు దాని పర్పస్, బుక్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బేసిక్గా రెండే ఉంటాయి, బుక్ నేమ్, వాళ్ళ పర్సన్ ఎవరనేది. ఇక్కడ చూసినప్పుడు మై జర్నీ అనే పుస్తకాన్ని దేవేందర్ గౌడ్ రాశారు. ఇది అంటే ఉపరాష్ట్రపతి చేత ఓపెన్ చేయించారు, లాంచ్ చేయించారు బుక్. ఇది స్ట్రగుల్, సోషల్ స్ట్రగుల్ ఆఫ్ దళిత్ ఇన్ ఇండియా. ఇది రాసిన వాళ్ళు ఎవరంటే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన పి ప్రేమానంద్. ఈయనకు దళితులంటే ప్రేమ ఉండ అన్నట్టు గుర్తుంచుకోండి. ప్రేమ ఉండడం వల్ల సోషల్ స్ట్రగుల్ ఆఫ్ దళిత్ ఇన్ ఇండియా అనేది ఒక బుక్ రాశారు. అదొకటి షేడ్స్ ఆఫ్ ట్రూత్. ఇట్లా ఎప్పుడైనా నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయి దీంట్లో, షేడ్స్ ఆఫ్ ట్రూత్ అంటే ఒక ఎవరినో విమర్శిస్తూ రాస్తున్నారు అనేది మనకి ఈ బుక్ పేరు చూస్తే అర్థమవుతుంది, షేడ్స్ ఆఫ్ ట్రూత్. సో కాబట్టి ఈ బుక్ ఇది కపిల్ సిబల్ రాశారు బుక్. ఇది ప్రధానమంత్రి ఇది ఆవిష్కరించారు బుక్ని. ఎగ్జామ్ వారియర్స్ మనము మన్ కీ బాత్లో కూడా వింటుంటాము, ఎగ్జామ్ వారియర్స్ మోడీ ఎగ్జామ్స్ ఫియర్ అవ్వకుండా రాయాలి అట్లాగని చెప్తున్నారు. దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు ఆ బుక్ని. ఎగ్జామ్ వారియర్స్ బుక్ ఎవరు రాశారు అడగవచ్చు, దాంతోపాటు దీన్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ ఎవరు అడగవచ్చు, బీవి పట్టాభిరామ్. నెక్స్ట్ ఎకానమీ చూసుకున్నప్పుడు కొందరు అంటే కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్కి కొత్త ఎండీస్లు అందరి పేర్లు మీరు చూడవచ్చు. నెక్స్ట్ ఎస్ఎన్టీ చూద్దాము. దీంట్లో చూసినప్పుడు ప్రపంచంలోనే తొలిసారిగా జర్మనీలో హైడ్రోజన్ రైల్, అంటే ఫస్ట్ అడిగితే క్వశ్చన్ మనల్ని కంట్రీ పరంగా అడగవచ్చు, ఏ కంట్రీలో అసలు ఫస్ట్ టైం హైడ్రోజన్ ట్రైన్ యూస్ చేస్తున్నారు అట్లా అడగవచ్చు. ఏ జర్మనీలో కొత్త టెక్నాలజీ కాబట్టి దాంతో ప్రపంచం తొలిసారి జర్మనీలో రైల్ ఒకటి
అది హైడ్రోజన్ ఇంధనంతో జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. అండ్ దీంట్లో అంటే ఇది ఒక 1000 కిలోమీటర్ల దాకా ప్రయాణించడము, తక్కువ టైంలోనే అది ఫ్యూయల్ నింపుకోవడం అట్లాగా కూడా ఉంది ఇంపార్టెంట్ దీంట్లో. దీంట్లో చూసినప్పుడు హైపర్సోనిక్ విమానాలను ప్రదర్శించిన చైనా అనేది ఒకటి. మామ్కి అంటే ఇది అంగార కక్షలోకి భారతదేశం ప్రవేశపెట్టింది, ఇది ఒకటి. ఇది మార్స్ ఆర్బిటల్ మిషన్ మామ్, ఇది 4 ఇయర్స్ అయింది ఇప్పటికీ. సో ఇది యాక్చువల్గా అన్ని రోజులు కాకుండా 6 మంత్స్ కోసమే అనుకున్నా కూడా అది ఎక్కువ రోజులు పనిచేయడం జరిగింది. 6 మంత్స్ కాదు, ఇంకా 4 ఇయర్స్ అయినా కూడా పనిచేస్తుంది. దీంట్లో మామ్ ఒక ఇమేజ్ పంపించింది, అదేమంటే అగ్నిపర్వతం ఇమేజ్ పంపించింది, ఒలింపిక్ మాన్స్ చిత్రాన్ని కూడా పంపించింది అనమాట. ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఉంటుంది, దాని పేరుతో మామ్ పేరుతో కూడా వాళ్ళు ట్వీట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ ట్వీట్ చేస్తూ ఉంటారు. దీంట్లో ఇంకొకటి తొలి రాఫెల్ యుద్ధ విమానం నంబియార్ విహారం. అంటే ఇది గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఇది ఎక్కువగా మన న్యూస్లో చాలా వస్తుంది, ఇది రాఫెల్ స్కామ్ అనేది వస్తుంది. సో ఈ భారత వాయుసేన ఉపాధిపతి ఎయిర్ మార్షల్ ఎవరు, రఘునాథ్ నంబియార్, ఈయన ఎట్లా ఉందో టెస్ట్ చేయడం గురించి ఒక ట్రయల్ వెళ్ళారనమాట. దీంట్లో ముఖ్యంగా భారత్ అండ్ ఫ్రాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకు న్యూస్లో ఎప్పుడు చూసేది కాబట్టి మోస్ట్లీ అందరు గుర్తే ఉండొచ్చు. ఇంకొకటి వర్షపాత మార్పులను గమనించడం గురించి కూడా కొన్ని టెక్నాలజీ ఎప్పుడు న్యూస్ ఎవ్రీ టైం కొత్త కొత్త కనిపెడుతూనే ఉంటారు. ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు దానిపైన కూడా. ఇంకొకటి ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్, తేజస్ సంబంధించింది. అంటే ఇది తేలికపాటి యుద్ధ విమానం ఏది అని అడిగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, వచ్చినాయి ఎగ్జామ్స్ తెలంగాణలో ముఖ్యంగా వచ్చినాయి ఎగ్జామ్స్ లో తేజస్ గురించి. దీంట్లో తేలికపాటి యుద్ధ విమానం అనేది ఒకటి కాకుండా ఇది పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. దీంట్లో గాలిలో వెళ్తున్నప్పుడే ఫ్యూయల్ నింపుకోవడం అనమాట. దీంట్లో గాలిలో ప్రయాణిస్తున్నప్పుడే అంటే ఎక్కడ నుండి చూసిన ఒక ట్యాంకర్ నుండి, అంటే ఇది IAF IL 78 అనే ట్యాంకర్ నుండి ఒక దాదాపు 1900 కిలోల ఇంధనాన్ని నింపుకుంది అనమాట. అంటే ల్యాండ్ అయ్యి కిందకి వచ్చి నింపుకోకుండా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ, ఇంకా అది కూడా కాన్స్టెంట్ స్టేబుల్గా గాల్లో కూడా ఆగి ఉన్నట్లు కాదు, అది స్పీడ్లో ఉన్నప్పుడు కూడా నింపుకోవచ్చు ఫియర్ అన్నట్టుగా ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్, అడిగితే క్వశ్చన్స్ మనల్ని ఇటీవల గాల్లో ఇంధనం నింపుకున్న విమానం ఏది, యుద్ధ విమానం ఏది అని అడగవచ్చు. తేజస్ అట్లానే ఆ స్పీడ్తో ఉన్నప్పుడు ట్యాంకర్తో నింపుకుంది అట్లా కూడా ఇంపార్టెంట్. మనకు భూమి కంటే రెండింతల పెద్ద గ్రహం ఎక్సో ప్లానెట్ కూడా కనుగొన్నారు. ఇంకొకటి నాసా ఐసాట్, ఈ ఐసాట్ అనేది అంటే మంచు కరిగిపోతుంది కాబట్టి ప్రపంచంలో వాటి మీద రీసెర్చ్ చేయడం కోసము ఈ ఐసాట్ అనేది, ఐస్ అనేది ఉంది కదా పేరు, అంటే పేర్లోనే ఉంది ఐస్ అనేది ఐసాట్. సో ఇది గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఎవరు లాంచ్ చేశారు అనేది ఐసాట్ అనేది దేని గురించి అని అడగవచ్చు. జస్ట్ ఐసాట్ దేని గురించి పర్పస్ ఏమని అడగవచ్చు, ఏ కంట్రీ లేకపోతే ఎవరు అని కూడా ఇట్లా చిన్న చిన్న బిట్స్ కూడా అడగవచ్చు మనల్ని. ఇంకా అస్ట్రా స్క్రిబని, ఇది అస్ట్రా అనేది మనం ఇట్లాంటి వాటిలో మిసైల్స్లో గుర్తించుకోవాల్సింది ఏమంటే ఇది సర్ఫేస్ టు ఎయిర్ అట్లా అడుగుతారు కాబట్టి ఇది ఎయిర్ టు ఎయిర్ అనమాట. అస్ట్రం అంటే మనం అస్త్రశస్త్రాలు అనేది మనం చూసి వింటుంటాము. సో అస్ట్రం అన్నప్పుడు ఇది పైన ఎయిర్ టు ఎయిర్ ఉంటుంది అనమాట. ఇది సక్సెస్ఫుల్గా వాళ్ళు ట్రయల్ చేశారు. ఇంకోటి ప్రహార్ అనేది దేనికి సంబంధించింది అనుకోవచ్చు, ఇది స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైల్ స్ట్రిప్ అని, ఇది ప్రహార్ అనేది ఇది కూడా ప్రయోగం చేస్తారు. ఇంకొకటి పృథ్వీ డిఫెన్స్ వెహికల్ కూడా పరీక్ష చేశారు. ఇది అస్ట్రా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మామూలుగా ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు, అస్ట్రా అంటే ఏది, పృథ్వీ అంటే ఏది, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు అట్లా ఎయిర్ టు ఎయిరా ఇట్లా అడగవచ్చు మనల్ని. అస్ట్రా అన్నప్పుడు ఒక మంత్రం లాగానే ఐ థింక్ బట్ మంత్రం అస్త్రశస్త్రాల్లో అది గాల్లోనే ఉంటుంది అన్నట్టుగా. కొన్ని స్పోర్ట్స్ విషయాలు చూసినప్పుడు ఆసియా కప్ విజేత ఎవరు అని అడగవచ్చు, ఇండియా ఎన్నోసార్లు అడగవచ్చు, 7th టైం గెలిచింది, ఎక్కడ జరిగింది అని అడగవచ్చు, దుబాయ్లో జరిగింది. ఈ మధ్య ఎక్కువగా స్పోర్ట్స్ విషయంలో జస్ట్ నేమ్స్ కాకుండా ఎన్ని పాయింట్స్తో గెలిచారు, ఎవరు ఆ ప్రత్యర్థి ఎవరున్నారు అట్లా కూడా అడుగుతున్నారు కొన్ని గేమ్స్లో, కొన్ని స్పోర్ట్స్లో, అది కూడా గుర్తుంచుకోవడం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ US ఓపెన్లో ఇది మెన్స్ దాంట్లో సింగిల్స్లో విజేత ఎవరంటే నొవాక్ జోకోవిచ్, అంటే ఇంకెట్లా ఎవరు ఏ కంట్రీ పైన, కంట్రీ సంబంధించి సెర్బియా ఆయన, అపోజిట్గా ఉన్న వాళ్ళు ఎవరంటే అర్జెంటీనా కంట్రీ పైన ఉండేవాడితో గెలిచారు. ఇంకా ఇక్కడ చూసినప్పుడు ఐబా మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్కి ఒక 10 మెంబర్స్ గ్రూప్ లాగా వెళ్ళినప్పుడు ఆ గ్రూప్కి ఒక హెడ్గా అంటే సారథ్యం వహించింది ఎవరు అడగవచ్చు, ఈ మ్యారీకామ్ గురించి. మనకి కరెంట్ అఫైర్స్లో ఇప్పటికీ ఈ వీడియోలో 3 సార్లు మ్యారీకామ్ నేమ్ వచ్చింది, ఎట్లా 3 సార్లలో కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా అడగవచ్చు మనల్ని ట్విస్ట్ చేసి కూడాను.
అండ్ ఇంకా ఇక్కడ చూసినప్పుడు ఇంకా సింగిల్స్లో ఉమెన్ సింగిల్స్లో ఎవరు అడగవచ్చు, మీ ఒసాక డబుల్స్లో ఇట్లాంటి పేర్లు కూడా మేము చదవండి ఒకసారి. సో ఈ స్పోర్ట్స్ మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్య, మైనర్ కూడా అడుగుతున్నారు పాయింట్స్ గురించి అలాంటి గురించి. సో ఇవన్నీ ఒకసారి మీరు చదివితే మీకు పాయింట్స్ ఏమైనా మిస్ అయినా కూడా మీకు కవర్ అవుతాయి. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ నూతన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈ ఎంపిక చేయడం గురించి, ఎవరిని నియమించారంటే ఈ ఆర్బీఐ మాజీ గవర్నర్ అయిన బీమల్ జలాని నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఎందుకోసం అంటే ఎకనామిక్ అడ్వైజర్ని ఏర్పాటు చేయడం గురించి అదొకటి. ఇంకొకటి పొడవైన రైల్ అండ్ రోడ్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కోసం అస్సాంలో ఒక ప్రోగ్రామ్, అంటే ఎక్కడ ఏ నదిపై నిర్మించాలనుకున్నప్పుడు కూడా అడగవచ్చు, బ్రహ్మపుత్ర నదిపై. భారతదేశం పొడవైన రైలు మరియు రోడ్డు బ్రిడ్జ్ ఏదది బోగి బెయిల్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు నిర్మించాలనుకుంటున్నారు అడగవచ్చు, అస్సాంలో. ఏ నది పైన అడగవచ్చు, బ్రహ్మపుత్ర నది పైన. ఇట్లా అన్నీ కూడా క్వశ్చన్స్ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంతవరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ ఒకసారి మళ్ళీ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో చదివితే క్లియర్గా ఉంటుంది. నేను ఇప్పుడు మళ్ళీ ఒక 5-6 క్వశ్చన్స్ కూడా అడుగుతాను ఈ వీడియో సంబంధించిన, మీరు కామెంట్స్లో ఆన్సర్ చేయండి. సో ఈ వీడియో సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. ఇక్కడ మీరు కామెంట్ చేయొచ్చు ఆన్సర్. మానవాభివృద్ధి సూచిలో భారత స్థానం ఎంత, ఎన్నో ప్లేస్లో ఉంది అనేది ఈ ఆప్షన్స్ బట్టి మీరు ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఇది. సెకండ్ క్వశ్చన్, షేడ్స్ ఆఫ్ ది ట్రూత్ అనేది ఈ బుక్ ఎవరు రాశారనేది ఈ ఆప్షన్స్లో ఏబీసీలో నుండి మీ ఆన్సర్ అని పెట్టండి కామెంట్లో. ఇంకోటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసి నకిలీ దేవప్రతాలను గుర్తించిన సంస్థ ఏది అనేది చూస్తే దీంట్లో ఆప్షన్స్ ఏబీసీలో కరెక్ట్ ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. అండ్ ఫోర్త్, ఆంధ్రప్రదేశ్లో ఇందాక మనం చూసాము వీడియోలో ఈ బస్ ఎలక్ట్రానిక్ బస్ అనేది ఏ ప్రాంతాల మధ్య ప్రయాణించింది అనేది కూడా మీరు ఈ ఆన్సర్స్లో ఈ ఆప్షన్స్లో నుండి కరెక్ట్ ఆన్సర్ని పెట్టండి. లోక్సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షులు ఎవరు, సుష్మా స్వరాజ్, మల్లికార్జున ఖార్గే, ఎల్కే అద్వానీ, ఈ ఆప్షన్స్లో నుండి చూడండి. అండ్ అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ISO గుర్తింపు పొందిన సంస్థ ఏది ఏపీ సంబంధించింది అంటే ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, లేకపోతే రాష్ట్ర మానవ హక్కుల సంస్థ అనేది. ఈ ఆన్సర్స్ అన్ని 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంతమందికి షేర్ చేయండి. సో దట్ మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలంటే వాటి మీద కూడా వీడియోస్ చేస్తాము. అక్టోబర్ మ్యాగజైన్ మీరు అంత బాగుంటే రీచ్ చూసే వాళ్ళని బట్టి, దాని బట్టి కమెంట్స్ బట్టి, మీ ఫీడ్బ్యాక్ బట్టి నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఇలాంటి వీడియోస్ చేయాలా, 1 or 2 పార్ట్స్గా చేయాలా అనేది కూడా చూస్తాము. సో మీరు వ్యోమ .net కూడా కరెంట్ అఫైర్స్ అన్ని మీరు చదవచ్చు. స్టడీ మెటీరియల్ కూడా వ్యోమ .net మీకు అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.